దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలో క్రితవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్ లో 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం 56,200తో పోలిస్తే 5,600 వరకు తక్కువగా ఉంది. ఫిజికల్ గోల్డ్ డీలర్స్ వరుసగా 2వ వారం బంగారాన్ని ప్రీమియంలో విక్రయిస్తున్నారు. జ్యువెలరీ అమ్మకందారుల వద్ద ఇప్పటికే ఆభరణాలు నిల్వ ఉన్నాయి. దేశీయ బంగారం ధరలకు 12.5% దిగుమతి సుంకం, 3% జీఎస్టీ ఉంటాయి. అంతకు ముందు వారం ఔన్సు పసిడిపై ప్రీమియం 2 డాలర్లు కాగా, గత వారం 1 డాలర్ గా ఉంది. గత కొన్నాళ్లుగా ఆర్థిక కార్యకలాపాలు తిరిగి తెరుచుకుంటూ ఉండడంతో డిమాండ్ క్రమంగా పుంజుకుంటోంది. పండగ సీజన్ కాబట్టి అన్ని రంగాల్లోని వ్యాపారులతో పాటు బంగారం వ్యాపారులు కూడా ఆశలు పెట్టుకున్నారు. డీలర్ల నుంచి డిమాండ్ నెమ్మదిగా మెరుగుపడుతుందని, డిసెంబర్ దిగుమతుల్లో గణనీయమైన తగ్గుదల డీలర్లు ప్రీమియం వసూలు చేయడానికి దోహదపడిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ మాసంలో పసిడి దిగుమతులు 57% వరకు తగ్గిన విషయం అందరికీ తెలిసిందే. బంగారం ధరలు ఈ క్యాలెండర్ ఏడాదిలో 25% వరకు పెరిగాయి. ఓ సమయంలో 30% పైగా పెరిగినప్పటికీ ఆగస్టు 2వ వారం నుంచి క్రమంగా తగ్గుదల నమోదు చేశాయి. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయని, ఈ నేపథ్యంలో బంగారంపై ప్రతికూలంగా ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెడుతున్నారు. కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపిస్తాయి.